పట్టినప్పుడు నీ జీవితం ఎవర్ని ఇంపాక్ట్ చేయదు, కానీ నువ్వు చచ్చేటప్పుడు నీ జీవితం మాత్రం అందర్ని ఇంపాక్ట్ చేయాలి. నువ్వు జన్మించినప్పుడు ఒక దోషిరెడ్డి వదలాలి, ఇక్కడ నువ్వు వదలాలి. కానీ నువ్వు నేను మన శ్వాస ఆగి మన గుండె చప్పుడు ఆగి ఈ లోకానికి మనం స్వస్తి చెప్పి వెళుతున్నప్పుడు నీ జీవితం ఇంపాక్ట్ ప్రభావితం చేయాలి. ఏం ప్రభావితం చేయాలి? ఎలుతూ ఎలుతూ ఎనకాత్రుడికి 10 లక్షలు అప్పు పిగిల్చేళ్ళు దా ఇంపాక్ట్. వెళుతున్నప్పుడే 400 మందితో గొడవలు పెట్టుకొని వెళ్ళు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, నేను మొన్న మీకు చెప్పాను, ఆ వ్యక్తి సమాధి కార్యక్రమానికి వెళ్తే అక్కడ మొత్తం 10 మంది ఉన్నాం, అందులో మేమే ముగ్గురు. ఎందుకురా అంటే అతడు జీవితకాలం అంతా అందరినీ విమర్శిస్తూ ఉండేవాడు, అందరిలో తప్పులు ఎతుకుతూ, అందరిలో నిందిస్తూ, అందరిని ద్వేషిస్తూ, అందరిని విమర్శిస్తూ చనిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారంటే 10 మంది కూడా లేరు. ఇంపాక్ట్ ప్రభావితం. నేను అంటాను, ఈ లోకాన్ని నువ్వు వదిలి వెళుతున్నప్పుడు నీ జీవితం కొంతమందినైనా ప్రభావితం చేసే వెళ్ళాలి. నీ దగ్గర డిగ్రీలు అవసరం లేదు, పిహెచ్డీలు అక్కర్లేదు, బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, క్యాష్ అక్కర్లేదు. దేవుని కోసం రాణులు నరకాలి అంటే నీ దగ్గర సాక్ష్యము అనే గొడ్డలేదు.